पंच अध्यक्षा राष्ट्रंलो अत्यंत प्राधान्यत कलिगिनटुवंटि रंगं एदैना उंदंटे सागुनीटि रंगं अध्यक्षा अंदरं ओप्पुकोवाली स्वातंत्र्यं वच्चिन तर्वात अन्नि प्रभुत्वालु दृष्टि पेट्टायि ओक प्रभुत्वं एक्कुव ఒక ప్రభుత్వ అధ్యక్ష నేను ఏదైనా తప్పు గాని అన్పార్లమెంట్ గాని లేకపోతే తప్పుడు ఫిగర్స్ గాని చెప్తే మంత్రి గారికి సమాధానం చెప్పమనండి ఎందుకు సార్ మీరు చెప్పినవన్నీ విన్నాం కదా ఇప్పుడు నేను తప్పు చెప్పి నేను అడుగుతాను నువ్వు రాసి ఇచ్చి నువ్వు పేపర్ మీద రాసి ఇచ్చి నేను అదే చదివాను గారు చాలా ప్రాధాన్యత కలిగిన రంగం అధ్యక్ష చాలా ప్రభుత్వాలు ఈ రంగం మీద దృష్టి పెట్టాయి ఒక ప్రభుత్వం ఎక్కువ పెట్టొచ్చు ఒక ప్రభుత్వం తక్కువ పెట్టొచ్చు కానీ ఫస్ట్ టైం ఈ 4 సంవత్సరాల్లో ఈ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని చెప్పి నేను బాధతో చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష 2014 నుంచి 2019 వరకు తప్పులు ఉంటే మంత్రి గారు చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రంలో సాగునీటి రంగానికి 68293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 62 ప్రాజెక్టులు డిజైన్ చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి కంపేరింగ్ టు ది ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అదే అడుగుతాను అధ్యక్ష పూర్తి చేసి 32.02 లక్షలు ఎకరాలకి ఆయకట్టుని మనం ఇవ్వడం 7 లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయడం జరిగింది అధ్యక్ష అందులో ప్రధానంగా ఉత్తరాంధ్ర అధ్యక్ష నేను చెప్పలేదు అధ్యక్ష లేకపోతే మా పార్టీ వాళ్ళు చెప్పలేదు అధ్యక్ష ఈ మధ్య కాలంలో ఈఎన్సిసి నారాయణ రెడ్డి గారు విశాఖపట్నంలో పాత్రికేయుల సమావేశం పెట్టి 2014-2018 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక్క ఉత్తరాంధ్రలోనే 1,754 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 69,000 ఎకరాలకి సాగునీరు అందించారని చెప్పి మీ ప్రభుత్వంలో ఇరిగేషన్ చూస్తున్నటువంటి ఈఎన్సీ గారు చెప్పారు అధ్యక్ష ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 488 కోట్లు ఖర్చు చేసి 11,000 ఎకరాలకి నీరు అందించారని చెప్పి నేను చెప్తే అది విమర్శ మీ ప్రభుత్వంలోనే ప్రధాన అధికారి చెప్పినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష మంత్రి గారు చాలా తెలివిగా 90% పూర్తయింది 70% అయ్యింది 80% అయ్యిందని చాలా తెలివిగా చెప్పారు అధ్యక్ష అయితే ఇది ఎప్పుడు పూర్తయింది ఈరోజు చాలా మంది పెద్దలు ఉన్నారు అందులో మా ప్రాంతానికి చెందినటువంటి ఉద్దండు ధర్మాన్ ప్రసాద్ గారు ఉన్నారు బొత్స సత్యబాబు గారు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఈరోజు మా జిల్లాకు సంబంధించి అధ్యక్ష వంశధార అందులో తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష వంశధార ఇది ఉత్తరాంధ్ర అధ్యక్ష వంశధార ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా ఇది మినిస్టర్ మినిస్టర్ కన్సర్న్ ఇస్ ఆల్ లెగ్స్ ప్లీజ్ ది సార్ ఇది దిస్ ఇస్ ప్యూర్లీ క్వశ్చన్ అవర్ ఓకే దీనిలో ఏదైంది అధ్యక్ష వారు ఏదో ఇంకొకటి అడ్జాయిన్మెంట్ మోషన్ ఇచ్చారు దానిలో చెప్పాలి దానిలో ప్రిపేర్ అయినట్టున్నారు అది ప్రిపేర్ అయ్యి ఇక్కడ మాట్లాడుతున్నారు అది అది ప్రిపేర్ ఇక్కడ తప్పు లేదు రైట్ లేదు కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి ఐ ఆమ్ ఆన్ మై లెగ్స్ ప్లీజ్ సిట్ డౌన్ సార్ ప్లీజ్ మీరు కొద్ది కూర్చోండి కూర్చుంటే నేను మాట్లాడతాను మీరు కొద్ది కూర్చుంటే నేను మాట్లాడతాను సార్ వారు కూర్చుంటే నేను మాట్లాడతాను సార్ నేను అనేది ఏంటంటే ఇది క్వశ్చన్ అవర్ మీరు ఎంతసేపు టైం ఇస్తారు అధ్యక్ష ఒక ఉపన్యాసం ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి ఎత్తుకున్నాడు మొత్తం సాగునీటి ప్రాజెక్టుల యొక్క గొప్పతనాన్ని గురించి సాగునీటి ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్పతనాన్ని గురించి మాట్లాడితే నేను చాలా మాట్లాడాలి అది ఒక ఏనండి మాట్లాడాల్సి వస్తే ఏనండి సార్ వింటానికి కూడా ఓపిక లేకపోతే ఎలాగా ఇప్పుడు నేనేది ఏంటంటే
సాగునీటి ప్రాజెక్టులకు అసలు ఎవరు ఆజ్యం పోశారు ఈ రాష్ట్రంలో? మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు? రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఏ విధమైన జలయజ్ఞాన్ని ప్రారంభించారు? ఇవన్నీ ప్రారంభించింది ఎవరు? ఇవన్నీ ఉపన్యాసాలు చెప్పుకుంటూ ఆయన రమ్మని చెప్తాను, ఆయన సాయంత్రం రమ్మని చెప్తాను. వాట్ ఈస్ దిస్? ఏంటి మాట అధ్యక్ష? ఇలా నేను వెళ్ళి నేను లేచి నేను ఐఎమ్ ఆన్ మై లెగ్స్ నేను మాట్లాడుతుంటే ఈ సన్నాయి ఒత్తుళ్ళు ఒత్తుంటే ఈయన ఒక ఒత్తుడు ఆయన ఒక ఒత్తుడు ఈ ఉన్న నలుగురు నాలుగు వైపుల నుంచి ఒత్తుతుంటే నేనేం మాట్లాడాలా? నేను అనేది ఒకటే అధ్యక్ష, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే సభా సమయాన్ని వృధా చేయకోకుండా సుదీర్ఘమైన ఉపన్యాసాలు లేకోకుండా ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశాల గురించి మీరు నేను చెప్పిన దానికి భిన్నంగా ఏమైనా ఉంటే మాట్లాడిన తప్ప నేను వాస్తవం మాట్లాడతాను, నేను ధర్మం మాట్లాడతాను, నేను అబద్ధాలు చెప్పను, నేను కరెక్ట్గా మాట్లాడతాను, తప్పైతే నాకు క్షమించండి అంటూ సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోతే నేను మళ్ళీ అరగంట ఉపన్యాసం చెప్పాలి, సభా సమయం వృధా అయిపోతుంది. కాబట్టి కమ్ టు ది పాయింట్, మీరు ఏ ప్రశ్న వేశారో ఆ ప్రశ్నకు కావలసినటువంటి అంత సమాచారాన్ని ఇచ్చాను. మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, అభ్యంతరం లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. తప్ప ఊరికనే ఉపన్యాసాలు సుదీర్ఘ ఉపన్యాసాలు చెప్పే సమయం కాదు ఇదని తమ ద్వారా సభ్యులకు మెనవ్ చేస్తున్నాను, తమ కూడా గుర్తు చేస్తున్నాను. 9:31 నెక్స్ట్ సింగిల్ సప్లిమెంటరీ 10కి ఖచ్చితంగా క్వశ్చన్ క్లోజ్ చేస్తాను. మా నారాయణ రెడ్డి గారు, మా ఏఎన్సీ నారాయణ రెడ్డి గారు ఏదో చెప్పారని వాళ్ళు చెప్పి ఇవన్నీ ఏంటి అధ్యక్ష? మీరు అడిగింది ఒకటే సార్, ఉత్తరాంధ్ర అధ్యక్ష మీరు అడిగే ప్రశ్నకి ఉత్తరాంధ్రలో అధ్యక్ష ఉత్తరాంధ్రలో ప్రోగ్రెస్ లో ఉన్న ప్రాజెక్టులు ఏమిటి, దానికి మీరు ఇయర్ వారీగా ఎంత ఖర్చు పెట్టారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఇదే కదా? ఆ మూడింటికి నేను సమాధానం చెప్పాను. మీకేమైనా అబ్జెక్షన్? ఆ మూడి సమాధానంలో తప్పు ఉంటే మీరు మాట్లాడండి, రైట్ ఉంటే కూర్చోండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. దట్స్ ఆల్ అధ్యక్ష. కంప్లీట్ చేయండి. నేను చెప్తే మీరు కట్ చేసేయండి మైక్. ఉత్తరాంధ్రలో ఉంటా అధ్యక్ష, మన జిల్లాకు సంబంధించి వంశధార స్టేజ్ 2 ఫేజ్ 1 అధ్యక్ష, అది మనం ఉండేటప్పుడు 7 కోట్ల 23 లక్షలు ఖర్చు పెట్టాం, అది 1.52 ఖర్చు పెట్టారు, దానికి తొందరగా ఖర్చు పెట్టి అది పూర్తి చేయమని